ఈ ఆర్థిక సంస్థలకు ఉండేటటువంటి మార్కెట్ ఏవైతే ఉన్నాయో వాటిని జనంలో పైకి పడేది ఆరంభి ఆరంభి అయితే కనుక శ్రీనివాస లాంటి సాధన ఈ రోడ్డు మీద ఉండేటటువంటి వెండర్లు అందరినీ కూడా మనం రెండు చేశాము. అయితే ఈ మైదానాలు పంపించాము లేదంటే వీధుల్లో ఒకసారి ఒకసారి మనం వీధుల్లో కూడా వాళ్ళకి తగ్గుకోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా పువ్వులైనా కొబ్బరికాయలైనా అసలైనా పువ్వులైనా వాళ్ళు అనుకుంటుంది. తర్వాత ఇతను ఒకప్పుడు ఒకటి గంట తర్వాత పట్టుకుంటూ పన్నెండు రోజులు అవి నడవడం వల్ల మనకి వీళ్ళందరూ ఈ టీడబ్ల్యూ మార్కెట్లతో కనుకడకుండా మనం ఎవ్రీ టైము పెద్దవాళ్ళు ఈ హోల్సేలర్స్ దాలైనా వైఫ్ అయినా తర్వాత మిగతా సర్కులైనా పాస్పిటిక్ డబ్బులు ఈ గ్రేట్ వీటి ఎవరున్నా ఎవ్రీ ఫోర్ ఫైవ్ డేస్ వాళ్ళతో ప్రతి వాళ్ళకి కంప్లైంట్ చేయడం ఇక్కడే కాక ఈయన మన వేరే టౌన్లో వేరే టౌన్ కూడా ఇతనికి సప్లై అవుతుంది అది మనకు తెలుసు. సో ఆ సప్లై చేసిన కూడా పోలీసు వారు ఎక్కడ రాకుండా ఈ బూత్ మనం సప్లై చేయడం వల్ల అక్కడ కూడా మనం సప్లై చేసి మీటింగ్ కూడా పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలు కూడా మేము ప్రతి డిపార్ట్మెంట్ వైద్యులు తెలుసుకున్నాము. ఇండస్ట్రీ పైన ఈ కరోనా ఆయన ఇప్పుడే అధికారులతో వచ్చి రివ్యూ చేశాము కలెక్టర్ గారు సంబంధిత అధికారులందరితో కూడా. ఇప్పటివరకు 104 శాంపిల్స్ని తీసి వాటిని టెస్టింగ్ పంపడం జరిగింది. అందులో సుమారు 64 శాంపిల్స్ వరకు రిపోర్ట్ కూడా వచ్చింది. 5వ తారీఖు వరకు తీసుకున్నాము. అంటే ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయో విదేశాల నుండి వెళ్ళి వస్తున్నారు కానీ వారితో కాంటాక్ట్గా ఉన్నవారు కానీ లేదు ఢిల్లీ నుంచి ఢిల్లీ సదస్సుకి వెళ్ళి వచ్చినవారు కానీ వారితో కాంటాక్ట్ ఉన్న వారిని కానీ వారన్నింటినీ పంపమని చెప్పి వచ్చిందో డేట్ల వారీగా వచ్చిన వాళ్ళందరి తాలూకా వాళ్ళని క్వారంటైన్లో పెట్టి దాన్ని శాంపిల్స్ వాటి శాంపిల్స్ అన్ని తీసుకుని పంపించారు. సుమారు 64 శాంపిల్స్ వరకు పంపితే అవన్నీ కూడా ఇప్పటి వరకు నెగిటివ్గా వచ్చినాయి. ఇంకా మిగతాయి కూడా ఇంకా రేపు వస్తాయని అనుకున్నాను. అంటే 5వ తారీఖు వరకు తీసిన శాంపిల్స్ అనేవి అన్నీ కూడా ఇంకా 6వ తారీఖు శాంపిల్స్ ఇంకా రావాల్సి ఉంది వాటి గురించి. వీటితో వీటిగా ఇవి కాకుండా ఇంకా జిల్లా అంతటా కూడా లాక్డౌన్ ప్రకటించిన తర్వాత మరి వివిధ ప్రాంతాలన్నీ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఎవరు జిల్లాలోకి వచ్చినా ఎవరు జిల్లా నుంచి వెళ్తున్నా వాళ్ళందరినీ కూడా మరి అక్కడ చెక్ పోస్టుల దగ్గర పెట్టి మన మన 4 బార్డర్తో ఉన్న 4 ప్రాంతాల్లో కూడా చెక్ పోస్ట్ పెట్టి పోలీసు వారు దానికి తగ్గ ఏర్పాటు చేసి మరి అన్నీ కూడా చేయడం కూడా పకడ్బందీగా జరుగుతుంది. మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి అందరినీ కూడా సర్వేలెన్స్ చేయాలని చెప్పి అటు గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇటు పట్టణాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క వార్డు వాలంటీర్ని అలాగే విలేజ్లో ఉన్న గ్రామ వాలంటీర్తో ప్రతిరోజు అన్ని కుటుంబాలని మన జిల్లాలో ఉన్న సుమారు గ్రామీణ ప్రాంతాల్లో 495,000 కుటుంబాలు ఉన్నాయి అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ప్రతిరోజు ఇంటింటికి వెళ్ళి వారిని ఇంట్లో ఉన్న యోగక్షేమాలని తెలుసుకొని జ్వరం ఉన్నా దగ్గున్నా జలుబున్నా లేదు డిసీజ్ ఏదైనా దీర్ఘకాలమైన వ్యాధులు ఉన్నా అవన్నీ కూడా తెలుసుకుని ఏదైతే ఈ కరోనా సంబంధించిన మరి లక్షణాలు జలుబు దగ్గు జ్వరము ఇలాంటివి ఉంటే మాత్రం వెంటనే వారిని వచ్చి సంబంధిత అంటే అక్కడ ఉన్న ఏ నమ్మకం అయితే హెల్త్ అసిస్టెంట్ హెల్త్ సెక్రటరీకి చెప్పి వాళ్ళని సంబంధిత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక ప్రోటోకాల్ కూడా ఫిక్స్ చేసింది కూడా ప్రభుత్వం. ఆ ప్రకారం జిల్లాలో అంతా కూడా జరుగుతుంది. ప్రతిరోజు కూడా సుమారు ఇప్పటికి 345 మంది ఇలాంటి జ్వరము దగ్గు ఇవన్నీ ఉన్నాయని చెప్పి దృష్టికి వచ్చింది. వారికి వచ్చి సస్పెక్టెడ్ కాదు కానీ వాళ్ళకి జ్వరం ఉన్నది తగ్గుంది అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా అక్కడ ఉన్న సంబంధిత పిహెచ్సి డాక్టర్లు కానీ లేదా అర్బన్ సెంటర్ ఉన్న డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా మరి చెక్ చేయించి వారిని చూడడం కూడా జరుగుతుంది. అర్బన్ అయితే డాక్టర్స్ లేకపోతే ప్రైవేట్ డాక్టర్లే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అడిగారు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఆ డాక్టర్స్ కూడా దానికి మీ మాతో చేస్తే మాకు మీ దీంట్లో ఇన్వాల్వ్ అవుతామని చెప్పారు. వాళ్ళని కూడా వాళ్ళ తాలూకా సలహాలు సలహా సూచనలతో వాళ్ళని కూడా తీసుకున్నాము ఇందులో ఎంగేజ్ చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము.
దీంతోపాటు క్వారంటైన్ సెంటర్స్ కొంచెం సుమారు 4,500 బెడ్స్ వరకు కూడా మరి రెడీ చేశారు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, యంత్రాంగం అంతా కూడా. వాళ్ళందరినీ కూడా విజయనగరము, పార్తీపురము, బొబ్బిలి, సాలూరు ఇవే కాకుండా ప్రతి నియోజకవర్గంలో తలకు కూడా హెడ్ క్వార్టర్స్లో కానీ అక్కడ ఉన్న సంబంధిత ఇంజనీరింగ్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ అవి తీసుకుని వాటిలో ఏర్పాట్లు చేయడం కూడా విజయనగరం సంబంధించి, జిల్లాకు సంబంధించి జరుగుతుంది. వారికి అన్ని ఏర్పాట్లు కూడా ఎవరైనా క్వారంటైన్ సెంటర్లో ఉంటే వాళ్ళకి ఫుడ్డు, వాళ్ళకి తగ్గ ఏర్పాట్లు అన్నీ కూడా చేయాలనేది, వాటికి కూడా ముందు జాగ్రత్త సరిగా అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి విజయనగరం మొక్క దగ్గరే జేఎన్టీయూలో మాత్రమే సుమారు 113 మంది, వీళ్ళు కూడా పైనుంచి జిల్లాల నుంచి ఇక్కడ అక్కడ పులస్కారం వెళ్ళి వచ్చిన వాళ్ళు మాత్రం 113 మాత్రమే ఇక్కడ జేఎన్టీయూలో ఉన్నారు. వారికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. సుమారు 14 రోజులు వాళ్ళని అక్కడ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రోజులు ఇంకో 5 రోజులు ఉంచి అప్పుడు టెస్ట్లు అనేది చేసి వాళ్ళు అన్నీ చూసి వాళ్ళని ఇంటికి పంపడం అనేది జరుగుతుంది. వాళ్ళు రోజు కూడా డాక్టర్స్ కూడా చెక్ చేస్తున్నాం. అయితే యాక్చువల్గా వాళ్ళేమీ ఈ వ్యాధి లక్షణాలు కానీ పేషెంట్స్ కానీ ఏమీ కాదు. అయినప్పుడు కూడా పై జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళని పకడ్బందీగా మళ్ళీ ఏమైనా అని సస్పెక్షన్తో వాళ్ళని పెట్టడం అనేది జరిగిందనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకా దీంతోపాటు మరి రాష్ట్రంలో దీంతోపాటు ఎవరికైనా వ్యాధి లక్షణాలు వస్తాయేటువంటి మన అదృష్టం ప్రకారం అదృష్టవశాత్తు మన జిల్లాలో ఏ ఒక్కరు కూడా ఇప్పటికి వచ్చి నడిచి రాలేదు. ఒకవేళ వచ్చినప్పటికి కూడా ఏమైనా వస్తే ఏమైనా పెట్టుకునే పరిస్థితి వస్తే వాళ్ళందరినీ కూడా చూడడానికి వాళ్ళందరికీ తగ్గ ఏర్పాట్లు చేయడానికి స్టెప్ బై స్టెప్ అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు వచ్చి ముందు హోమ్ క్వారంటైన్లోను, తర్వాత వచ్చి మనం పెట్టిన క్వారంటైన్ సెంటర్స్లోను, తర్వాత వచ్చి ఫస్ట్ స్టేజ్లో కొద్దిగా వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలిస్తే వాళ్ళు తీసుకెళ్ళి మరి కొన్ని హాస్పిటల్స్లోను అలాంటి 34 అలాంటి సెంటర్స్ కూడా కొన్ని సెంటర్స్ కూడా ఐడెంటిఫై చేశాము హాస్పిటల్స్లో. వాటితో పాటు డిస్ట్రిక్ట్ సంబంధించిన క్వారంటైన్ సెంటర్, డిస్ట్రిక్ట్ కోవిడ్ సెంటర్ అని మన నిమ్స్ హాస్పిటల్లో కూడా పెట్టడం జరిగింది. ఫైనల్గా అక్కడ కానీ వ్యాధి లక్షణాలు ఉన్న వాళ్ళు అక్కడ వచ్చి అక్కడ నుంచి ఏదైనా ఇంకా సీరియస్ అనుకుంటే స్టేట్ కోవిడ్ హాస్పిటల్ విశాఖపట్నానికి దాన్ని షిఫ్ట్ చేయడానికి కూడా ఆ ఏర్పాట్లు కూడా అన్నీ కూడా మరి చేసి యంత్రాంగం చేసుకున్నాం. అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో నుంచి ఎవరైనా పాజిటివ్ ఉన్న వ్యక్తి ఉన్నాడా లేదా, అవసరం ఉందా లేదా అని కాకుండా ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రభుత్వం తయారుగా ఉన్నది. అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిబంధనల ప్రకారము, వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారము ఆ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామనే విషయాన్ని కూడా మరి మీ ద్వారా జిల్లా ప్రధానానికి తెలియజేస్తాం. ఏ విధమైన భయ ఆందోళన కానీ ఏవో ఒక్కరు చెందక్కర్లేదు. అయితే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు ఏవైతున్నాయో, ప్రభుత్వం ఇస్తున్న ఏవైతే సలహా సూచనలు ఉన్నాయో, జిల్లా యంత్రాంగం ఇస్తున్న సలహా సూచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మరి మీ అందరూ కూడా పాటించాలని చెప్పి జిల్లా ప్రధానికి అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి వెళ్ళ కోరుతున్నాం. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆయన వచ్చి మరి నమ్రతతో ఆయన అందరికీ కూడా తెలియజేసుకున్నారు. లాక్డౌన్ ప్రకటించారు. ఏదైతే భౌతిక దూరం ఏదైతే ఉందో సోషల్ డిస్టెన్సింగ్ మీరు పాటించాలి. ఇదొక్కటే బ్రహ్మ, ఇదొక్కటే మరి రామ బాణం లాంటిది. మరి దీనికి మందులు మాదం దాటికంటే మరి ఈ డిస్టెన్స్ పాటించడం అనేది మనం వచ్చి ఏదైతే ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మరి ఇంటికే పరిమితి అయ్యి మరి తక్కువగా మరి వీధిలో రావడం అనేది మరి దీనికి మందు అనేది కూడా వారు చెప్పడం జరిగింది. దయచేసి మీ అందరూ కూడా దానికి పాటించమని చెప్పని ప్రధానికి కోరుతున్నాను. అందుకే ఈ నేపథ్యంలోనే ఏ ఇబ్బంది రాకూడదనే ఏదైతే మార్కెట్స్ ఉన్నాయో, బజార్స్ ఉన్నాయో, యాక్చువల్గా మన జిల్లాలో అయితే ఇంతకుముందు 4 మాత్రమే రైతు బజార్లు ఉండే, 7 మాత్రం ఉండేది జిల్లా మొత్తం అన్నీ చూసుకుంటే, విజయనగరం కానీ, పార్తీపురం కానీ, లేకపోతే బొబ్బిలి కానీ, సాలూరు కానీ. అలాంటి వీటన్నింటి కూడా సుమారు 18-20 రైతు బజార్ని మార్కెట్లు కింద దాన్ని మార్చడం జరిగింది. ఇంకా అటు కాకుండా ఇంకా వార్డుల్లో కూడా ఎక్కడ ఖాళీ ప్రదేశం ఉంటే, పెద్ద ప్రదేశం ఎక్కడ ఉంటే, ఖాళీ ప్రదేశం ఉంటే, మున్సిపల్ సంబంధించిన స్థలాలు ఎక్కడ ఉంటే వాటినన్నింటికీ బజార్ల కింద వచ్చి క్రియేట్ చేయడం జరిగింది. వీధుల్లోనూ ఇంకా చిన్నగానే పెద్ద కార్పొరేషన్లో అయితే మొబైల్ మార్కెట్స్ కూడా మరి పెట్టడం జరిగింది. అవసరం అనుకుంటే ఆర్టీసీ బస్సుల్లోనే మొబైల్ మార్కెట్లు పెట్టాలనేది రాష్ట్రంలో నిర్ణయంగా తీసుకున్నాం. ఆ ప్రకారం ఆ కార్యక్రమం కూడా మరి చేస్తున్నాం. మరి మొన్న రోజున మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో రాష్ట్ర ప్రజలకు అందరికీ ఎఫ్పీ షాపుల ద్వారా బియ్యము, దాంతోపాటు 1,000 రూపాయలు నగదు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రకారం జిల్లాలో ఉన్న అందరికీ కూడా రేషన్ బియ్యం గత నెలలో ఇచ్చిన
ఏదైతే సుమారు ఈ మన జిల్లాలో అయితే ఇప్పటికే 632,500 మందికి రేషన్ కార్డుల ద్వారా వాళ్ళకి రేషన్ అంది. ఇంకా కార్డులు ఎవరికైనా తీసుకోవాలని ఉంటే వాళ్ళకి కూడా 15వ తారీఖు వరకు కూడా మరి రేషన్ ఇస్తారు. ఎవరికి ఏమైనా ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేస్తున్నాం. దాంతోపాటు 1,000 రూపాయలు మరి నగదు కూడా మరి ప్రభుత్వం మరికి ఇవ్వాలని సపోర్టింగ్కి ఇవ్వాలని చెప్పని మరి నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు, ముఖ్యమంత్రి గారు. ఆ డబ్బు కూడా ఇప్పటికే 605,000 మందికి 5,500 మందికి ఇప్పటికే ఇచ్చారు. ఇంకా 30,000 మందికి ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. వాళ్ళకి కూడా బియ్యము తీసుకున్న ప్రతి ఒక్కరికి 1,000 రూపాయలు నగదు ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందక్కర్లేదు. ఎవరికైనా మీ పేరు లేదని చెప్పని ఎవరైనా అనుకుని వాటి వాళ్ళ రోజు సెక్రటరీ చెప్తే దయచేసి మీ పేరుని నమోదు చేసుకోమనండి, మీ కార్డు నెంబర్ని నమోదు చేసుకోమనండి. తప్పకుండా వాళ్ళకి కూడా ఆ డబ్బు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ డబ్బుడు ఎక్కడైతే ఒకవేళ గ్యాప్ వచ్చి వ్యత్యాసం వచ్చి ఒకవేళ గత నెలలో కానీ ముందు నెలలో కానీ బియ్యం తీసుకొని పరిస్థితుల్లో ఉండి అలాంటి వాళ్ళకి వచ్చి ఆ లిస్టులో పేరు లేకపోతూ ఉంటే ఏంటి మీరు రాసుకోమని నమోదు చేసుకోమనండి. తప్పకుండా వారికి కూడా ఈ డబ్బుని 20 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రజానికి అందరికీ కూడా మన సామాన్యులు అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఎవరు ఏ మాటలు మాత్రం మీరు నమ్మొద్దు. దయచేసి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీది మీరు మీరు కావాలని కోరుకున్నారు ఈ ముఖ్యమంత్రి గారిని. ఎవరైతే పేదల కోసం ఆలోచించిన ప్రభుత్వం ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రాజకీయాలకు తావులేదు. ఇక్కడ ఈరోజు అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సమానమే. పేదవాడైన అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సమానమే. కాబట్టి దయచేసి అవన్నీ పోకుండా ఈ అపోహలు నమ్మకుండా అందరికీ కూడా మరి అందించామనే విషయాన్ని కూడా మనం చేస్తాం. దీంతోపాటు రేపు 15వ తారీఖు నుంచి మళ్ళీ రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చినప్పుడు అవి కూడా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొస్తామనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తున్నాము. దీంతోపాటు ఏవైతే నిత్యావసరమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో పప్పులు కానీ నూనె కానీ లేకపోతే ఇంకా వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు ఉన్నాయి వాటిని అన్నింటి కూడా ధరలు పెరగకూడదని చెప్పారు. ప్రతి షాప్ దగ్గర కూడా ఎక్కడెక్కడైతే ఈ షాపులు ఉంటాయో వాటి దగ్గర రేట్లు పట్టి కూడా పెట్టమన్నాము. ఇంతకంటే ఎక్కువ ధరకు కానీ ఎవరైనా అమ్మితే మాత్రం వారి మీద మరి చర్య తీసుకుంటామనే విషయాన్ని కూడా మరి చెప్పాము. సో కాబట్టి అటువంటి పరిస్థితులు కూడా లేని పరిస్థితులు అన్నీ కూడా జిల్లా యంత్రాంగం మరి దానికి కూడా ఇవాళ ఓ స్ట్రాటజిక్గా 8 అంశాలని ఒక చేసి ఫ్లాగ్షిప్ చేసి ఒక్కొక్క అంశానికి సపోజ్ ఈ మార్కెట్స్ ఉన్నాయంటే దానికొక అధికారం, అలాగే నోడల్ ఆఫీస్ ఉంది, అలాగే సర్వేలెన్స్ ఉన్నాయంటే దానికో నోడల్ ఆఫీస్ ఉంది, అలాగే క్వారంటైన్ సెంటర్స్ ఉన్నాయంటే దానికో నోడల్ ఆఫీస్ ఉంది, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయంటే దానికి ఒక నోడల్ ఆఫీస్ అండి, అలాగే ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క అధికారిని, అలాగే షెల్టర్స్ దయచేసి మేము అందరికీ మనవి చేస్తున్నాం. ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కేంద్ర ప్రభుత్వం సలహా మేరకు మీ అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరైనా ఈ జిల్లాలో చదువుకోవడానికి పై జిల్లాల నుంచి వచ్చి విద్యార్థులు ఎవరైనా సరే హాస్టల్లో ప్రైవేట్ హాస్టల్స్లో ఉండి ఈ హాస్టల్స్ ఈ కరోనా సమయంలో నుంచి వారికి వచ్చి భోజన సదుపాయం లేని వాళ్ళు ఎవరున్నా సరే ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి. సెంటర్స్ ప్రభుత్వ సెంటర్స్ని ఇక్కడ వచ్చి మనం ఓపెన్ చేస్తాం ఉన్నాయి. వాటిలో మీ ఎవరి ఒక్కరికి ఏదైతే ఎక్కడికి వచ్చినా సరే అక్కడ వచ్చి వారికి భోజన సదుపాయాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. ఏ ఒక్కరు కూడా సుమారు 34 సెంటర్లని ఈ షెల్టర్స్ని ఏర్పాటు చేస్తాం జిల్లా మొత్తం మీద. అందులో 18 వచ్చి గవర్నమెంట్వి, ఓ 16 వచ్చి ప్రైవేట్వి కూడా ఉన్నాయి. ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళకి భోజన సదుపాయం అనేది దొరుకుతుంది. వారితో పాటు జిల్లాలో ఎవరైనా సరే ఏ తీర్థయాత్రకు వచ్చి ఈ లాక్డౌన్ పెట్టడంలో ఇక్కడ ఉండిపోయినా సరే, లేదు వలస కార్మికులు ఇంకో జిల్లా నుంచి వచ్చి ఇక్కడికి ఏ పై ప్రాంతం వచ్చి ఈ ప్రాంతంలో ఉండిపోయి మాకు వచ్చి భోజన సదుపాయం లేదు ఇబ్బంది పడుతున్నాం అనుకున్న ఎవరున్నా సరే, లేదు లాక్డౌన్కి వచ్చి పై జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఉండిపోయిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, లేదు యాచకులు చేసుకుని బెగర్స్ హార్టెన్స్ ఉండి వాళ్ళు ఎవరు లేని తినడానికి నిలువలు లేనిలేని ఉన్నవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళందరికీ కూడా ఈ సెంటర్స్లోనూ నైట్ ఉండడానికి ఏర్పాట్లు చేశాము. దాంతోపాటు భోజన సదుపాయాలు కూడా చేశాము. కాబట్టి సుమారు ఈ మన జిల్లాలో ఇవాళ ఒక రోజుకి 3,500 మంది వరకు కూడా ఈ సెంటర్స్లో మరి భోజన సదుపాయాలు కానీ ఉండరాలు కానీ అవన్నీ కూడా వేరే సెంటర్స్లో అందరూ కూడా చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు, చెప్పారు మెనూ కూడా పెట్టిన భోజనం కూడా ఏదో రోజు ఒకటే రిపీటెడ్గా ఏదో తప్పని పరిస్థితుల్లో ఏదో పెట్టాం కదా అనే పరిస్థితి కాకుండా
మరి మధ్యాహ్నం మేము ఒక పని ఉంటే రాత్రి ఇంకో పని మార్చి కూడా భోజనం వంటకాలు కూడా చేసి వాళ్ళకి పెట్టమని చెప్పిన పరిస్థితి ఇవాళ ఈ కార్యక్రమాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇవాళ తీసుకుని నిర్ణయం. ఈ రకంగా రాష్ట్రం జిల్లాలోనూ మరి పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని మరి నిర్వర్తిస్తున్నారు. ఇదే నైట్ సెల్స్ కానీ లేదు ఎస్ఎన్ కమర్షియల్ అంశాన్ని కానీ లేదు రైస్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన విషయాలు కానీ అలాగే కోవిడ్ హాస్పిటల్ సంబంధించిన అంశాలు కానీ వీటికి అన్నిటితో పాటు ఇందాక చెప్పాను మీకు సర్వైలెన్స్ గురించి అర్బన్లో కానీ రూరల్లో కానీ ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి కుటుంబం తాలూకా ఆరోగ్యం మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా బాధ్యత. ఇవాళ ఒక మన జిల్లాలోనే కాదు ఈ దేశం ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచం అంతా కూడా ఈవేళ ఈ కరోనా వ్యాధితో ఎంత ఇబ్బందులు పడుతుంది టీవీలో చూస్తున్నాము. అన్నిటో పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఎటువంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినా సరే ఈ రాష్ట్రంలో తట్టుకోవాలనే ఉద్దేశంతోనే దాన్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ప్రతిరోజు కూడా దీని మీద సమీక్షలు జరుపుకుంటూ ఎక్కడికక్కడ ఆదేశాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్న నేపథ్యం ఆ రకంగానే జిల్లాలోనే వచ్చి టాస్క్ ఫోర్స్లు ఏర్పాటు చేశారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. నియోజకవర్గ స్థాయిలో టాస్క్ ఫోర్స్లోనూ శాసనసభ్యులు వచ్చి పర్యవేక్షిస్తారు. మా శాసనసభ్యులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లా టాస్క్ ఫోర్స్లో వచ్చి జిల్లా మంత్రులను వచ్చి వాళ్ళందరూ కూడా దాన్ని రివ్యూ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్న సలహా సూచనతో మీరు ఏ రకంగా అది వర్కప్ చేస్తున్నారంటే మానిటరింగ్ అవుతుందని మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో వచ్చి మా మంత్రులతోనూ కమిటీ చేశారు ముఖ్యమంత్రి గారు. మేము ఎప్పటికప్పుడు వచ్చి అవి దాన్ని అంతగా రివ్యూ చేస్తున్నాము. అలాగే ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు మరి దాని మీద వచ్చి రివ్యూ చేస్తూ జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా మరి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని వచ్చి నడిపిస్తున్నాం. కాబట్టి దయచేసి ఏ ఒక్కరూ కూడా మేము ఆందోళన చెందక్కర్లేదు. ఈ కరోనాకి వచ్చి ఇది పెద్దగా దీని గురించి పెద్ద ఆందోళన అవసరం లేదు. కానీ ఇది ఒక సీరియస్ మనం చూస్తున్నాం కాబట్టి దీన్ని ఈ వ్యాధిని మనం రాకట ముఖ్యంగా ఈ వ్యాధి వస్తే మనం ఒక్కరమే కాదు ఇబ్బంది. మనము మనతో పాటు మన కుటుంబం మన కుటుంబంతో పాటు మన ప్రాంతం మన ప్రాంతంతో పాటు మన జిల్లా మన జిల్లాతో పాటు మన రాష్ట్రం మన దేశం ఇబ్బంది పడితే పరిస్థితి దయచేసి అది తెచ్చుకోకుండా మన దగ్గరికి ఆ వ్యాధిని దరిచేరకుండా ఉండాలంటే ఒకటే మందు దానికి వచ్చి సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరాన్ని పాటించాలని మరి అది దాంతోపాటు ఏదైతే ఎంతో ఆరోగ్యానికి సంబంధించిన మరి సూచనలు ఏవైతే ఇస్తున్నారో ఆ సూచనలు పాటించాలని చెప్పని మరి ప్రభుత్వం మరి కోరుకుంటుంది. అలాగే జిల్లా యంత్రాంగం గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. అలాగే వ్యక్తిగతంగా మీ అందరినీ కూడా విజయనగరంలో ప్రజలందరినీ కూడా ఈరోజు ఏదైతే మనం అవలంబిస్తున్న కార్యాచరణ ఎందుకంటే మేము రాబోయే కాలంలో ఇంకొద్ది రోజుల్లో మనం పకడ్బందీగా మరి మీ అందరూ కూడా ఉండాలని మరి ఇవాళ అందరినీ కూడా కోరుతున్నాను. ఇంకా 14వ తారీఖు వరకు మరి కేంద్ర ప్రభుత్వం మరి లాక్డౌన్ ప్రకటించింది. ఇవాళ 7వ తారీఖు కదా 7 ఇంకా వారం రోజులు ఉంది. ఈ వారం రోజు చాలా అత్యంత కీలకమైన సమయం. దయచేసి 7 రోజులని ఇంతకుముందు ఈ రోజుల్లో ఎంత మనం అవలంబించామో అంతకంటే కట్టుదిట్టంగా ఇంకా రెండు ఎక్కువగా మనం కానీ ఈ లాక్డౌన్ని ఈ భౌతిక దూరాన్ని మనం పాటించినట్లయితే తప్పకుండా మనం ఏదైతే కరోనా మహమ్మారి ఏదైతే ఉందో మన దగ్గరికి రాకుండా ధరించారనికంటే మనం అందరం కూడా మరి స్వేచ్ఛగా మరి ఇంతకు ముందు కంటే ఎక్కువగా కూడా మన ఆరోగ్యంగా బాగా ఉండడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మరి మనవి చేస్తూ మీ అందరూ కూడా సహకరించవలసిందిగా మరి అధికారులు చేస్తున్న ఈ ప్రయత్నానికి మన అందరి తాలూకా బాధ్యతగా మరి సహకరించవలసిందిగా కోరుతూ మన వ్యవస్థను మనం బాధ్యత చేసుకోవడానికి మన సామాజిక ధర్మాన్ని మనం నిర్వర్తించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మరి ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్, డేటా చూపించడం లేదని చెప్పి కొంతమంది వైట్ కార్డు హోల్డర్స్కి వార్డు సచివాలయాల్లో 1,000 రూపాయలు ఇవ్వడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈరోజు ఉదయం వరకు పరిస్థితి డేటా ఏమి చూపెట్టలేదు. దయచేసి ఏ ఒక్కరికైతే ఇందాక చెప్పాను 1,000 రూపాయలు ఇవ్వడానికి కార్డు ఉండి బియ్యం తీసుకొని ఈ 1,000 రూపాయలు మీ పేరు లేదంటే దయచేసి మీ పేరుని చెప్పండి. ఆ వార్డు సెక్రటరీ రాసుకుంటారు. ఆ వార్డు వాలంటీర్ వచ్చి దాన్ని రాసుకుంటారు. అది హెడ్ క్వార్టర్స్కి వచ్చి మెసేజ్ ఇస్తారు. వెంటనే వాళ్ళకి 1,000 రూపాయలు రిలీజ్ అని ఏర్పాటు చేస్తారు. ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి 1,000 రూపాయలు కూడా వస్తుంది. ఇవి నా పక్కనే జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, నా పక్కనే జిల్లాధికారులు అందరూ ఉన్నారు. కాబట్టి ఇది ఆదేశంగా మీ అందరూ భావించాలని కోరుతున్నాను. పర్సనల్ ప్రొటెక్షన్కి సంబంధించిన అంశాలన్నింటి కూడా ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. నేను ఇప్పుడే రివ్యూ చేశాను.
విజయనగరం జిల్లా మన జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో రోజు చూస్తున్నాను నేను కూడా కదా, అంతా కూడా స్టాక్స్ ఎక్కడ కూడా అన్నీ ఉన్నాయి. ఇంకా అవసరం అనుకుంటే, ఇంకా కావాలనుకుంటే మీ సర్వైలెన్స్కి వెళ్తున్న వార్డ్ వాలంటీర్లు కూడా మా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చాము. కంపల్సరీ ప్రతి ఒక్కరు సర్వైలెన్స్కి వెళ్తున్న వార్డు వాలంటీర్స్ అందరికీ కూడా మాస్క్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఎవరైతే ఏది శానిటరీ వర్కర్స్ ఉన్నారో, వర్కర్స్ వచ్చి రోడ్డు మీదకి వెళ్ళి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే కంపల్సరీ మాస్క్ ధరించి వాళ్ళు పనిచేయాలి. వారికి ఇవ్వాల్సిన ఇవ్వాలనేది ఆదేశాలు ఇచ్చాము, దాని తగ్గట్టు నిధులు ఇచ్చాము, దాని తగ్గట్లు అంత మెటీరియల్ కూడా ప్రొక్యూర్ చేశాము. ఏ విధమైన ఇబ్బంది లేదు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కొన్ని గ్లౌజులు వచ్చి ఉతుక్కొని కొన్ని గ్లౌజులు కానీ కొన్ని మాస్కులు కానీ ఉతుక్కొని చేయొచ్చు. కొన్ని ఇప్పుడు నేను ఏదైతే యూజ్ చేస్తున్నానో దీన్ని ఉతికి చేయడానికి వీళ్ళు వన్స్ యూజ్ చేసిన తర్వాత దీన్ని వచ్చి త్రో చేసి, ఇది కూడా జాగ్రత్తగా ఏ మట్టిలోనో పాత్రమో లేకపోతే దీన్ని వచ్చి కాల్చడమో చేయాలి. దానికి కొంత మెత్తలు ఉంది, అదే ఆ కార్యక్రమం చేయాలి. ఆ కార్యక్రమం కానీ ఏవైతే క్లాత్కు సంబంధించిన డాక్టర్స్ దీంట్లో వాడుతున్నాయి కానీ కొన్ని వాడుతున్నాయి కానీ పరిస్థితి కార్మికులు కానీ మా తయారు చేసిన క్లాత్ ఉన్నాయి, అవి దాన్ని వచ్చి వాష్ చేసుకుని మళ్ళీ దాన్ని యూజ్ చేయొచ్చు. దానికి ఇబ్బంది లేదు, ఈయన పెట్టుకుని లాంటిది అయితే అలాంటి పరిస్థితుల్లో ఇవి ఉన్నాయి. సో కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఉంది. అవన్నీ ఏది ఎలిమిడికి బై అండ్ లార్జ్ ఎమర్జెన్సీకి ఇక్కడ తావులేదు. ఇది ఎమర్జెన్సీకునే సమయం కాదు. ఏదైనా ఏ సలహా మంచి సలహా వచ్చినా, ఏ మంచి సూచన వచ్చినా తప్పకుండా ప్రభుత్వం దాన్ని సలహాని సూచన తీసుకుంటుంది. మా ముఖాలు ఏదైనా ల్యాబ్సెస్ ఉంటే ఆ ల్యాబ్సెస్ వచ్చి చేసుకోవడం మేము తయారుగా ఉన్నాము. మాకేమి అభ్యర్థాలు లేవు. కానీ దయచేసి రాజకీయాల కోసం ఊరికే చౌకబారి కార్యక్రమాల కోసం చేయొద్దని చెప్పి మనం చేస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఒక ప్రణాళిక బద్ధంగా ఒక సిస్టమేటిక్గా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. టైం టు టైం ప్రతి విషయాన్ని కూడా రివ్యూ చేసుకుంటూ ప్రతి అంశాన్ని కూడా సీరియస్గా తీసుకుంటూ ఏ దేన్ని కూడా చులకంగా తీసుకోకుండా దేన్ని కూడా దేన్ని తీసుకోకుండా ప్రతి దాన్ని బాధ్యతగా తీసుకుంటున్నామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. అందరు అధికారులు కింద స్థాయి నుంచి అధికారులు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నుంచి సిఎస్ వరకు, అలాగే కింద స్థాయి ఉన్న మా పార్టీకి సంబంధించి కింద స్థాయి కార్యకర్త వరకు నుంచి పెద్దవాళ్ళ వరకు, కింద స్థాయి ఉన్న గ్రామ సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా అన్ని రంగాల్లో కానిస్టేబుల్ దగ్గర డీజీపీ వరకు అన్ని రంగాల్లోనూ అందరూ కూడా ప్రతిదిగా బాధ్యతగా తీసుకుంటున్నాం. ఇది ఒక సామాజిక ధర్మంగా తీసుకుంటున్నాం. ఇది ఒక వృత్తి ధర్మంగా తీసుకుంటే ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దయచేసి దీని నుంచి మనం ఈ అంశం బట్టి ఏదైతే కరోనా వ్యాధి ఉందో దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచన చేయాలనేది నా తాలూకా అభిమతం. ఎవరండి ఏమని ఇచ్చాడు? ఆయన ఏం ఆదేశాలు ఇచ్చాడో నాకేదో నాకైతే తెలియదు కానీ ఆదేశాలు తెలియదు కానీ నేను మాత్రం ఒక విషయం చెప్తున్నాను. ఒక గెలిచిన శాసనసభ్యుడు లేదు, ఒక బాధ్యత గల ఒక వ్యక్తి, ఒక కార్యకర్త జరుగుతున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లోని వచ్చి వారు క్షుణ్ణంగా పర్యవేక్షించడం, అలాగే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం అంటే వాటిని పర్యవేక్షిస్తూ అది అర్హులు వారికి అందే ఏర్పాటు చేయడం అనేది ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రతి పౌరుడికి, ప్రతి పార్టీ కార్యకర్తకి, ప్రతి శాసనసభ్యుడికి అది ఒక ధర్మం. దాన్ని ఎవరు అడ్డుపెట్టడానికి కానీ దాన్ని ఎవరు కాదన్నాను కానీ వీలు లేదు. ఎవరైనా దాని మీద ఏమైనా కామెంట్ చేస్తే అది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. ఇది ఒక ధర్మం. ఒక శాసనసభ్యుడు వచ్చి చూస్తూ అక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం తప్ప ప్రజాప్రతినిధి కాదా? ప్రజాప్రతినిధికి హక్కు లేదా? వినండి చెప్తున్నాం కదా, మాకు తెలుసు కదా ప్రజాప్రతినిధి ఎవరు ప్రజాప్రతినిధి కాదా అని. ఎవరు కాదనో ఒక బాధ్యతగా ఒక పార్టీ, ఒక బాధ్యతగా ఒక రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలకి అది పద్ధతిగా గ్రామాలను అందుతుందా లేదా? అది లబ్ధిదారుడికి అరుడైన లబ్ధిదారుడికి అందుతుందా లేదా? ఆ కార్యక్రమం చెందుతుందా లేదని చూసుకొని బాధ్యత వారికి లేదా? అది చేసి తప్ప అవసరమైతే వాళ్ళు కూడా చేయాలి. అంతేగాని దుర్దానికి వచ్చి పెట్టుకొని ఇలాంటి సమయాల్లో వచ్చి రాజకీయాలు మాట్లాడడం
నాకైతే చాలా అసహ్యంగా ఉంది, చాలా అసభ్యంగా ఉంది. దయచేసి ఇలాంటి మాటలు కానివ్వండి, కానీ కట్టి పెట్టాలి అనేది నా తాలూకా మంచి ఇలాంటి కార్యక్రమానికి. ఓకేనా? వస్తాను బాబు, థ్యాంక్ యూ. అది మన మంచి అది 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 కేంద్రం తాలూకు ప్రభుత్వం అది అవినీతి చేస్తారు. ఇప్పుడు ఈ పరిస్థితికి అయితే 14 తర్వాత లాక్డౌన్ ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది పోవాలి, దేమ్రా ఇది మళ్ళీ కంటిన్యూ అవ్వకూడదు అని ఒక మా మానవత్వం కోరుకున్న ఒక సమాజంలో ఉన్న వాళ్ళగా మన తాలూకు అభిమతమంది భగవంతుడు దాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? ఓకే.